బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుపడేవాడికి తిరుమల తిరుపతిలో దేవస్థానంలో ఉద్యోగం కూడా అక్కర్ల. నీకు బొట్టు పెట్టుకోవడానికి సిగ్గున్నవాడికి నీకు ఎందుకు వెంకటేశ్వర స్వామి డబ్బు? ఆయన హుండీ ఆదాయమే కదా నీ ఆదాయం. ఆయన ఇప్పుడు నేను వచ్చి వేసే రూపాయి ఇప్పుడు అందరు వచ్చి వేసే డబ్బులే కదా అందరూ తినేది. నువ్వు ఆయన నమ్ముకున్నప్పుడు నీకు ఆయన నామం కానీ ఆయన రూపం కానీ ఆయన మాట గోవిందా అని అనడానికి సిగ్గుపడేవాడికి నీకు ఆ డబ్బు తీసుకోవడానికి నీకు ఉండాలి. తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా వర్క్ చేస్తున్నారు కదా. సో మన హిందూ సంప్రదాయాన్ని కాపాడుకోవాలంటే ఫస్ట్ దానిపైన ఆధ్యాత్మికత ఉన్న వాళ్ళని పెట్టుకోవాలి కదా. సో దీనిపైన మీ స్పందన ఏంటి? అది ఖచ్చితం అంతే కదా. ఇప్పుడు మనం మామూలు ఉద్యోగాల్లో అయినా శ్రద్ధ ఉన్నవాడు చేసేదానికిను ఏదో విధంగా కాలక్షేపం చేసేవాడికి పనిలో తేడా ఉంటుంది. మనం ఒక అసలు ఈ సిస్టమ్ ఇంత పెద్ద సిస్టమ్, ఇక్కడ పనిచేసిన ఈఓ గారు నెక్స్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అవుతాడు. అంటే ఆ ఐఏఎస్లో ఒక చివరికి అంత అడ్మినిస్ట్రేషన్ ఉంది ఇక్కడ. అట్లాంటి వ్యవస్థలో శ్రద్ధ ఉన్నవాడు పనిచేస్తే పని బాగా జరుగుతుంది. అన్యమతస్థుడు ఉన్నాడు అనేది అసలు మామూలు వ్యవస్థారీతంగా కూడా అది ఉండకూడదు. ఒక వ్యవస్థ సంస్థ సగ్గా నడవాలంటే మనం ఇంటర్వ్యూ తీసుకోవా. ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు వాడు శ్రద్ధగా పనిచేసి చక్కగా పనిచేసే ఉద్యోగస్తుడిని పెట్టుకుంటాం. వాడికి ఆ దాని మీద శ్రద్ధ లేనప్పుడు వాడు ఎందుకు చేస్తాడు? దీనికి తోడు అసలు ఈ మతం మీద, ఈ విశ్వాసం మీద, ఈ ధర్మం మీద శ్రద్ధ లేనివాడు దీనికి ఇంకా హాని చేయాలని చూస్తాడు. అట్లాంటి వాడు ఈ సంస్థలో వ్యవస్థలో ఉంటే మనకి ఎంత ప్రమాదం. మనది మిగతా వాళ్ళకి ఎన్ని రంగాలు లేవు, ప్రభుత్వ సంస్థలు ఎన్ని లేవు, అక్కడ ఏదైనా ఉపాధి చూసుకోవచ్చు. అట్లాగే మన హిందువుల్లో కూడా ఎలా ఉండాలంటే ఆ విషయం తెలిసినప్పుడు, ఇది ఇక్కడ వేరే అతను ఉన్నాడని తెలిసినప్పుడు వాడేమి ఇప్పుడు అందరికీ అంత శక్తి ఉండదు. ఇప్పుడు మీరు ఏదో సంస్థ ప్రకారం వచ్చారు, కొంత సంస్థలు శక్తి ఉన్నవాడు అధికారం ఉన్నవాడు ఎదురు తిరుగుతాడు, ప్రతిఘటిస్తాడు. సామాన్యుడు ఏం చేయాలంటే వాడికి శక్తి ఉన్నా లేకపోయినా కనీసం ఉన్నవాడి దగ్గరికైనా వెళ్ళి చెప్పాలి విషయం. ఇలా ఉందని తెలిసింది, ఇలా మమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టారు, లేకపోతే వాళ్ళన్న చోట్ల మేము ఇక్కడ ఉన్నామని తెలిస్తే విషయం తెలుస్తుంది. అసలు ప్రతిఘటించకపోయినా తప్పే. ఎందుకంటే దీనికి పెద్దలు చెప్తారు, రామాయణంలో లంకలో ఒక్క విభీషణుడే రావణాసుడికి ఎదురు తిరిగాడు, మిగతా వాళ్ళందరూ రావణాసుడు ఏది చేస్తే అది మంచిదని చెప్పారు. వాళ్ళందరిలో కూడా వాళ్ళందరూ శాస్త్రం చదువుకున్నవాడే, రావణాసుడికి కూడా తెలుసు బోల్డని విషయాలు, మంచి చెడు. ఈ పరస్త్రీని అపహరించడం అనేది తప్పు అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా వాడికి చెప్పలా. ఎందుకు? వాడికి భయపడో, లేకపోతే వాడి ఇచ్చే ప్రతిఫలానికి ఆశించి చెప్పలా. కానీ విభీషణుడు ఒక్కడు మాత్రం, వాడు అన్నయ్య అయ్యాడు, తనకంటే పెద్దవాడు, తనకంటే అన్ని విధాలుగా పెద్దవాడు, ఎదురు తిరిగితే ఏం ప్రమాదం జరుగుతుందో కూడా తెలుసు, అయినా కూడా నువ్వు చేసింది తప్పే అని చెప్పాడు. చివరికి ఏం జరిగింది? విభీషణుడు లంకా సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు, రామచంద్రమూర్తి అభయం ఇచ్చాడు, రామచంద్రమూర్తి తీసుకెళ్ళి విభీషణుడు లంకకి రాజయ్యాడు, వీడు కుక్క చావు వచ్చాడు. అలాగే మనం కూడా మనం చేయగలిగితే, మనం ప్రతిఘటించగలిగితే ప్రతిఘటించడం, లేకపోతే మీ పోటీ వాళ్ళ సంస్థలు ఉన్నారు వాళ్ళకన్నా వెళ్ళి చెప్పాలి. సామాన్య భక్తుడు కూడా ఫలానా చోట అలా జరుగుతుంది అండి. అసలు విషయంగా మొదటిగా వస్తే ఈ సంస్థ బాగా జరగాలనుకున్న ఎవరు కూడా అటువంటి వాడికి అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళకి వేరే చోట ఇచ్చుకోండి, ఎక్కడ అవకాశం? ఇప్పుడు బస్సుల్లో రైళ్ళు ఎన్ని సంస్థలు లేవు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇక్కడే ఇవ్వాలా? అది రెండు విధాలుగా ప్రమాదమే. సంస్థాగతంగానూ లోపం జరుగుతుంది, ధార్మికంగా చెప్పనని లోపం జరుగుతుంది. రెండోది కూడా చెప్పాలి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఆంజనేయ స్వామి లంక అంతా తగలబడినప్పుడు వాల్మీకి రాశాడు విభీషణుడి ఇంటికి ఏమీ జరగలేదని. ఎందుకు? ఎందుకంటే ఆంజనేయ స్వామి విభీషణుడు ఇల్లని తెలిసి, విభీషణుడికి ఇంకా అప్పుడు అదే ఆంజనేయ స్వామికి విభీషణుడు ధర్మమాత్ముడు అనే విషయం తెలియదు. పోని తెలిసి వదిలేశాడు అనుకున్నా, పక్కన రెండు ఇళ్ళు తగలబెడితే మధ్యలో ఇళ్ళు తగలబడకుండా ఉంటుందా? వాడిని రక్షించింది అతని ధర్మమే. కాబట్టి సాటి ఉద్యోగి ఇలా ఉన్నాడని తెలిసినప్పుడు నీకు డైరెక్ట్గా ప్రతిఘటించాలి, లేకపోతే ఇంకో రకంగా చర్యలు చేయాలి. అటువంటి వ్యవస్థ వీలు చేయాలి. ఓ నలుగురు గుంపు గోవిందా గోవిందా అంటే ఐదో వాడు గోవిందా అంటాడు. మీరు ఆ నలుగురు వచ్చి వేరే చేష్టలు చేస్తూ ఇక్కడికి వచ్చి నేను అన్యమతం చేసుకుంటాను, సెక్యులర్ చేసుకుంటానంటే అక్కడికి ఇక్కడికి రావడం దేనికి? ఈ పవిత్రత పోగడికి నేను హైదరాబాద్లోనే ఉండొచ్చుగా, నాకు ఎందుకు ఇంత ఖర్చు పెట్టినప్పుడు? తిరుమల తిరుపతి మొత్తం ధార్మికంగా ఉండి తీరాల్సిందే, ఇంకా దాంట్లో మొహమాటమే ఉంది. అది ఇంకా అది దానికి వాళ్ళు చేయొచ్చు వీళ్ళు చేయొచ్చు అంటే హిందువులు ఎందుకు చేయకూడదు పోని? వీళ్ళైనా సంఖ్య తక్కువగా ఉన్నారా? ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? స్వామి పట్ల చిత్తశుద్ధితో ఎంతమంది శనివారాలు ఉపవాసాలు ఉంటున్నారు? వీడికి శ్రద్ధ లేదు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం ఉన్నాం, మనకు వాళ్ళకున్న శ్రద్ధ మనం ఇప్పుడు రంజాన్ మాసంలో మనం ఏమైనా చేస్తామా? లేకపోతే క్రిస్టియన్ రోజు మనం ఏమైనా సెలబ్రేట్ చేస్తాం, మనకి ఎందుకు ఉంటుంది శ్రద్ధ? అట్లాగే మన వాటి పట్ల వాళ్ళకి ఎందుకు శ్రద్ధ ఉంటుంది? ఎవరికి ఎవరి విశ్వాసాలు ఎవరి శ్రద్ధలు ఉన్నప్పుడు వాళ్ళనే ఉండాలి అంతే. ఇంకా దాంట్లో మొహమాటమే ఉంది. ఇక్కడ ఖచ్చితంగా సనాతన ధర్మం, హిందువులందరూ కూడా అక్కర్ల నన్ను అడిగితే, సనాతన సాంప్రదాయం బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుపడేవాడికి తిరుమల తిరుపతిలో దేవస్థానంలో ఉద్యోగం కూడా అక్కర్ల. ఇప్పుడు హిందువుల్లో నిజంగా అంత ధర్మబుద్ధి ఉంటే నీకు బొట్టు పెట్టుకోవడానికి సిగ్గున్నవాడికి నీకు ఎందుకు వెంకటేశ్వర స్వామి డబ్బు? ఆయన హుండీ ఆదాయమే కదా నీ ఆదాయం. ఆయన ఇప్పుడు నేను వచ్చి వేసే రూపాయి ఇప్పుడు అందరు వచ్చి వేసే డబ్బులే కదా అందరూ తినేది. నువ్వు ఆయన నమ్ముకున్నప్పుడు నీకు ఆయన నామం కానీ ఆయన రూపం కానీ ఆయన మాట గోవిందా అని అనడానికి సిగ్గుపడేవాడికి నీకు ఆ డబ్బు తీసుకోవడానికి నీకు ఉండాలి. అంతేగా, వెళ్ళి వేరే చోటు చేసుకో. తిరుపతి ఎందుకు? తిరుపతిలో కూడా ఇక్కడే ఎందుకు? ఎన్ని సంస్థలు లేవు అడుగడుగున. ఇప్పుడు
తిరుమల తిరుపతి దేవస్థానం దేవాలయం ధార్మిక సంస్థగా చూసినప్పుడు దానికి సంబంధించిన విషయాలు పాటించాల్సిందే. ఇప్పుడు పోలీసు యూనిఫామ్ ఉందండి, పోలీస్ సంస్థలో పనిచేసేవాడు, నేను ఎన్ని సంస్థలు లేవు, నేను ఇక్కడ చేస్తానని చెప్పి అక్కడ ఉన్నారా? ఏ పోలీసుకి ఎంత మీకు అసలు మిలిటరీ డిసిప్లిన్ క్యాంప్ ఆఫీ, వాడు అక్కడ క్యాంప్లో హాస్టల్లో ఉంటాడు, ఇక్కడ గ్రౌండ్ ఉంటుంది, టైం తేడా వచ్చినా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి యూనిఫామ్లో ఒక చిన్న చిన్న విసి తెప్పితే వాడు మొత్తం రౌండ్ వేయాల్సి వస్తుంది. అదేంటి, నేను యుద్ధం వచ్చినప్పుడు అప్పుడు నేను షూ వేసుకుంటానంటే ఏ సంస్థలో ఉన్నవాడు తదనుగుణమైన చిహ్నాలు ధరించాల్సిందే. ఇప్పుడు పోలీసులో ఉన్నప్పుడు పోలీస్ క్యాప్ పెట్టుకోవాలి, పోలీస్ షూ వేసుకోవాలి, వాళ్ళు చెప్పిన రంగు వేసుకోవాలి, వాళ్ళు ఇచ్చిన బెల్ట్ పెట్టుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం పెట్టినప్పుడు ఆ స్వామిని ఆశ్రయించి ఉన్నప్పుడు ఆ స్వామి తిండి ఇదంతా, ఆయన మీద విశ్వాసం ఉన్నప్పుడు ఆయన అనుగుణంగా చేసి ఆయన అనుగుణమైన చిహ్నాలు సంస్థ ఏది నిర్ణయించిందో అది అవన్నీ ధరించాలి. ఆ విశ్వాసం ఉండాలని చెప్పి ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు వీళ్ళు గుర్తించాలి. అవసరమైతే అసలు ఇంకా గట్టిగా మాట్లాడితే, మామూలు హిందువుల్లో కూడా నేను అదే చెప్పేది, అన్యమతస్థ సంగతి దైవరుడుకు అసలు వాళ్ళ ప్రశ్నే లేదు. మామూలు హిందువుల్లో కూడా విశ్వాసం లేని వాడికి ఎందుకండి ఇవి? ఆయన డబ్బు తీసుకునే నువ్వు వేరే సంస్థలో చేసుకో. ఇప్పుడు ఆర్టీసీకి ఇప్పుడు తిరుమల తిరుపతి పైకి ఆర్టీసీలు ఉన్నాయి, తర్వాత ఏమో ఇక్కడ ఎన్ని ఇప్పుడు ఎన్ని బిల్డింగ్లు ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ సూటనే జరుగుతాయా? పోని ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్ని వేలు ఉన్నాయి, ఇవాళ కాంట్రాక్టర్లు ఎన్ని ఉన్నాయి, గ్రామ పంచాయతీలది మొదలుకొని సీఎం ఆఫీస్ దగ్గర ఎన్ని సమస్యలు ఉంటాయి? ఎక్కడో చోటు ఉద్యోగం చేసుకో, లేదు ప్రైవేట్ రంగంలో చేసుకో. ఇక్కడికి వచ్చి ఆ రూల్స్ అప్లై చేయడం అనేది అమాయకత్వం. అది ముందు అన్నిటికంటే ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే, ముందు సంస్థ కూడా నడవాలంటే చిత్తశుద్ధి ఉండి దాని మీద విశ్వాసం ఉన్న చక్కటి వాళ్ళని తీసుకోవాలి మొదటి మాట. రెండు, ఆల్రెడీ ఉన్న వాళ్ళని ఏం చేయాలంటే తోటివాడికి తెలియకుండా ఎందుకు ఉంటుంది? ఒకరోజు కాదు, ఒకరోజు ఖచ్చితంగా తెలుస్తుంది. వాడికి నిజంగా ప్రతిఘటిస్తే వీడు నాకేమైనా ప్రాణాపాయం చేస్తాడు, లేకపోతే నా ఇంటిని డిస్టర్బ్ చేస్తాడు, నన్ను ఏదో లాగుతారనే భయం ఉందనుకోండి. భయం లేకుండా నిర్భయంగా చేస్తున్న సంస్థలు ఉన్నాయి, ఇవాళ బొచ్చడి మంది ఉన్నారు. అసలెందుకు టీటీడీ వాళ్ళే ఒక బాక్స్ పెట్టాలి, పెట్టి బాబు మీకు తెలిసిన మీ దృష్టికి వచ్చిన విషయాలు దీంట్లో వేయండి అని చెప్పి ఒక లెటర్ రాయింది, దాంట్లో వేసి రాసి పెట్టి ఫలానా సంస్థలో ఫలానా వింగ్లో ఫలానా దాంట్లో ఈ అబ్బాయి మీద డౌట్గా ఉంది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో తెలియట్లేదు అని చెప్తే వాళ్ళే ఎంక్వైరీ చేసుకుంటారు, తీసి పక్కన పెడతారు. అది తెలిసిన వాళ్ళు ఏదో విధంగా ప్రతిఘటిస్తే మీకే జరిగే నష్టమైతే లేదు. ఎలా విభీషణుడు రక్షించబడతాడో అలా అందరూ రక్షించబడారు. ఆంజనేయస్వామి తగలబెట్టినప్పుడు ఆయన ఇల్లు కాపాడబడింది, చివరిగా ఇది చేశాడు. చేసింది ఏంటి? యుద్ధం చేశాడా? ఏం ఉష్ణం విషయాన్ని ఎదురించి చెప్పాడు, నాయన ఇది తప్పు జరుగుతుందంటే తప్పు. సో అలా అందరూ మొత్తం అందరికీ మైకులు పెట్టుకుని రోడ్డు మీదకి వచ్చే శక్తి లేనప్పుడు నా ఇల్లు నా కుటుంబం భయపడతారు, సామాన్యుడైన వాడు ఎవడు ఇంత చేసేవాళ్ళు వందల మంది ఉన్నారు, లేదు ఎవరో పెద్ద అధికారుల దృష్టి తీసుకెళ్తే వాళ్ళే చేస్తారు. అది అందరికీ ఉండాలండి, అది ఉంటే అయిపోతుంది. నేను ఏమని చెప్తున్నా తెలుసా, హిందువుల్లో కూడా చక్కగా విశ్వాసం లేని వాళ్ళు కూడా ఉండకూడదు, ఎందుకంటే అలా ఉండడం వల్ల ఇంత దూరం వచ్చింది. నీవు ఇంత ఇప్పుడు ఏదో కట్టర్ హిందూ అంటున్నారు, కట్టర్ హిందూ ఏం లేదు, ఇదేం లేదు. మన ఇక్కడికి వచ్చి దీని పవిత్రతను కాపాడాలనే ఆహారం నాకు జీతం ఇవ్వకమైన పర్వాలేదు, స్వామి సేవ నాకు వచ్చింది, నా అదృష్టం బాగుండి, నాకు ఇటువంటి అవకాశం వచ్చింది అనుకునే మనస్సు ఉన్న ఉద్యోగం అయితే వాడు చక్కగా చిత్తశుద్ధితో చేస్తాడు. అక్కడ ఇది కూడా నేను బయట చేసే ఉద్యోగాల్లో ఇది ఒక ఉద్యోగం అనుకునేవాడికి ఈ రంగం ఇది పనికిరాదు. ఇప్పుడు నేను మామూలు వాళ్ళకైతే నేను చెప్పగలను, ఎవరో ఇక్కడ ఉండే కనుక బోర్డు మెంబర్ని అంటే నాకు భయమే, నేనే ఎదురు తిరుగుతానా? అప్పుడు ఏం చేయాలో తెలుసా, ఇప్పుడు నేను కొండ మీదకి వెళ్ళినప్పుడు ఈ బోర్డు మెంబర్కి కూడా పెద్దవాడు ఒకడు ఉన్నాడు కదా, ఎవరు, వెంకటేశ్వర స్వామి, స్వామి నీ కొండను నువ్వు కాపాడుకో, మా బోటి వాళ్ళు ఇప్పుడు రేపు నా పిల్లలు రావాలి, మా నాన్న వచ్చాడు మా తాతయ్య వచ్చాడు నీ కొండకి, నేను వచ్చాను, రేపు నా పిల్లలు వస్తారు నా మనవాళ్ళు వస్తారు, ఈ ధర్మం బాగుపడడానికి కొండ జాగ్రత్తగా ఉండాలి, సంరక్షించబడాలి. ఈ ఘోర కలికాలంలో అన్నీ చెడిపోయినా వెంకటేశ్వర స్వామి దగ్గర నిత్యం నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, ఆయన ఇవాళ ఆయన వేద పండితులందరికీ పారాయణ స్కీములు ఇచ్చినా ఆయనే, ఎందుకంటే అంత సంస్థ ఎక్కడా లేదు, ఎవరు చేయలేరు మామూలు వాళ్ళు ఎవరు కూడా. అంత సంస్థ జరుగుతున్నప్పుడు కొన్ని కొన్ని లోపాలు ఉంటాయి, అది మనం కూడా అర్థం చేసుకోవాలి. అయితే ఏంటంటే కావాలని చేస్తే మాత్రం అది తప్పు. పొరపాటు జరిగింది అనుకోండి దానికి మనం అవకాశం ఇవ్వాలి, ఇలా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. అయితే పెద్దవాళ్ళే చేశారనుకోండి అప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళకంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అది అందరికంటే పెద్దవాడు ఇక్కడ ఉన్న ప్రతి భక్తుడు కోరుకుంటే నెల రోజుల్లో ఈ పని అయిపోతుందండి, ఎందుకంటే మన ఇంట్లో కోరికలు కోరినప్పుడు తీరట్లేదా? ఇది నిజంగా ఎవరో నలుగురు ఐదుగురు కోరుకుంటున్నారు తప్ప నిజంగా కోరుకుండి స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి నీకు అన్నం పెట్టుకుంటా ఈ మొత్తం ఈ అన్యమతస్తులు కానీ ఈ కొండకి ఎవరైతే ఈ పరిసర ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ లేకుండా చూడు, వాళ్ళ మనసులు మార్చు, వాళ్ళు వేరే రంగంలో ఉంటారు, మనకేం వాళ్ళతో ప్రమాదం లేదు, మన పవిత్రత కాపాడేటట్టు చూడని కోరుకుంటే సరిపోతుందని జరుగుతుంది ఆ పని. వాడు వాడిగా బతికితే చాలు, మన దాంట్లోకి రాకుండా ఉంటే చాలు, మన కోరిక అంతే, మన అంతే తప్ప. ఇప్పుడు వాడు విశ్వాసం ఉంటే దండం పెట్టుకోమని ఎవరు కాదన్నారు? ఇప్పుడు ఆయన వచ్చి కళ్యాణ్ ఉద్యోగం చేయమని ఎవడన్నాడు? ఇప్పుడు రేపేమవుతుంది, ఇది ఈ ఉద్యోగం కాస్త అర్చకత్వానికి వెళ్తుంది, అర్చకుడు కూడా ఉద్యోగం అవుతాడు,
అర్చకత్వం అర్చకత్వం అంటే ఇప్పుడు నేను బ్రాహ్మణ్నే కానీ నేను అర్చకత్వానికి పనికిరానే. నేను ఎవడు దానికి సాంప్రదాయించినవాడు, ఆ సాంప్రదాయం చెందినవాడు, పూర్వీకుల నుంచి వస్తున్నది ఏదో దానికి ఒక పద్ధతి ఉంది, వ్యవహారం ఉంది, అంతే తప్ప అది అలాంటివి ప్రమాదం. ఎందుకంటే అదేదో ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు అందరూ సమానమే, అంతా ఒకటే, కానీ పని జరిగినప్పుడు ఏ పని ఎంత చేయాలో ఎవరు చేయాలో అలా వాళ్ళే చేయాలి. అది చేస్తేనే అందంగా ఉంటుంది, చాలా ఇదిగా ఉంటుంది. ఇప్పుడు కుర్చీకి నాలుగు కాళ్ళు ఉన్నప్పుడు నాలుగు కాళ్ళు నాలుగు పనులు చేస్తాయి. ఒక కాలు బిగారనుకోండి, లేదు ఈ నాలుగు వేరువేరుగా ఉన్నాయి ఒకటే కాలు పెట్టాలని చెప్పి మధ్యలో ఒక కాలు పెట్టామనుకోండి, అప్పుడు నిలబడదు. అంతలా దొంగ అయినా నిలబడదు. నాలుగు సన్న సన్నమైన నాలుగు వేపులా ఉంటే, సమాంతరంగా ఉంటే ఒక మనిషి హాయిగా కూర్చోవచ్చు. ఎవరి పని వాళ్ళు చేస్తే చాలా అందంగా ఉంటుంది, అందరూ ఒకే పనికి చేస్తున్నారు కాబట్టి అలా అంతా ఒకటే అవ్వాలి, అవన్నీ అనవసరమైన మాటలు. ఎవరు దావనో వాళ్ళు ఉండొచ్చు, ఇక్కడికి వచ్చిన వాడు మాత్రం అలా ఉండాలి. వచ్చిన ప్రతి భక్తుడు కూడా చిత్తశుద్ధితో వాడు కోరుకోవాలి. ఫస్ట్ తన ఇంటి బాగుండాలి, తన వాడు బాగుండాలని ఎలా కోరుకుంటున్నాడో, తన ధర్మం బాగుండాలని కూడా కోరుకోవాలి. అలా కోరుకుంటే కనుక నెల రోజులు కూడా అక్కర్లా. ఎందుకు ఒక రోజులో 1,000 మంది, 30,000, 40,000, 50,000 మంది వస్తారు. 50,000 మంది ప్రార్థన చేస్తే పని జరగకుండా ఉంటుందా? ఎందుకంటే మనం ఒక్కళ్ళం ఒక్కసారి వచ్చి కోరుకుంటే పనులే మనకు జరుగుతున్నాయి. నా అనుభవం జరుగుతున్నాయి, నాకైతే జరుగుతున్నాయి, జరుగుతున్నాయి మళ్ళీ వస్తున్నాం. 50,000 మంది ఒకసారి వచ్చి ఒక కోరిక కోరుకున్నారనుకో, మొన్నటికి ఆయన తీర్చే శక్తి లేదా ఏంటి? అయితే అందరూ ఏమంటారంటే ఆయన కొండ ఆయన రక్షించుకోవడానికి, ఆయనకు అక్కర్లేదు. ఆయనకి ఈ కొండ కాకపోతే ఇంకోటి, ఆయన వైకుంఠంలో ఉంటాడు లేదా సర్వాత్మ యామి ఉంటాడు, ఈ కొండ కాకపోతే ఇంకో దగ్గర ఉంటాడు. మనకు కావాలి, మనకు కావాలి, తిరుమలకు కావాల్సింది మనకి, స్వామికి కాదు. మనకు కావాలి కాబట్టి మనమే అడగాలి. ఆయన్ని అడిగితే ఆయన చేస్తాడు. ఎలా చేస్తాడు? మన విషయాలు ఎలా చేస్తాడో అలాగే ఇది చేస్తాడు. ఎప్పుడు అవుతుంది అది? ఇది మన విషయం అనుకోవాలి. ఇప్పుడు ఎవరో మీరు నలుగురు ఉన్నారు కరెక్ట్గా, మీ నలుగురు అనుకుంటే అలా అయిపోతుంది. ఆ వచ్చిన ప్రతి భక్తుడు కూడా తన కోరికలతో పాటు ఈ ధర్మం సనాతన ధర్మం బాగుండాలని కోరుకోవాలి, అప్పుడు ఖచ్చితంగా అవుతుంది. ఇంకా ఇదే దీనికి సొల్యూషన్. అప్పుడు ఎవరైనా ఇంకా మనల్ని ఆపేది లేదు, అందరికంటే ఆయనే కదా హెడ్ మొత్తం. సో మీరు ఆయన దగ్గరికి వెళ్ళి మీరు పర్మిషన్ తెచ్చుకుంటే ఇంకేముంది? అప్పుడు ఇంకా చిన్నగా ఎవడు భయపడక్కల, ఎవరికి భయపడక్కల. సనాతనం సదూతనం సదాతనం హిందూ ధర్మం.